కలపండి నగరపాలక సంస్థ ఎన్నికలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అంచనాతో ఉంది? మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? టీడీపీ మాజీ కార్పొరేటర్లపై ఆకర్ష్ వల విసురుతున్నదెవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలకు అధికార వైసీపీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటి? రాజమండ్రి నగరపాలక సంస్థపై వరుసగా నాలుగోసారి పసుపు జెండా ఎగరవేయడానికి టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. స్థాన బలిమి కంటే మించిన బలం లేదని పెద్దలు అంటారు. ఆ రకంగా చూస్తే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో తెలుగుదేశం పార్టీకి స్థాన బలం ఎక్కువ. ఒక మాటలు చెప్పాలంటే టీడీపీకి రాజమహేంద్రవరం కంచుకోటతో సమానం. ఈ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. 3 సార్లు టీడీపీకి మేయర్ పీఠం దక్కింది. కార్పొరేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ప్రతి డివిజన్లోనూ చురుకైన కార్యకర్తలున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. రాజమండ్రి అర్బన్లో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ 30,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వరుసగా 2వ సారి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి గెలుపొందారు. ఈ 2 నియోజకవర్గాల్లోనూ రాజమండ్రి నగరపాలక సంస్థ డివిజన్లున్నాయి. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా 4వ సారి కూడా విజయం సాధించాలన్న సంకల్పంతో తెలుగు తమ్ముళ్లున్నారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీల ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం ఈ మేరకు దిశానిర్దేశం చేయనుంది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాచుకునుంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం పైచేయి సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం డివిజన్లలో పాగా వేయడం ద్వారా మేయర్ సీటును దక్కించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా డివిజన్లలో బలంగా ఉన్న టీడీపీ మాజీ కార్పొరేటర్లను, టీడీపీ నేతల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టీడీపీ మాజీ కార్పొరేటర్లతో టాక్స్ కూడా జరుగుతున్నట్టు సమాచారం. బలమైన నాయకులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ధన ప్రభావంతో పాటు సామాజిక సమీకరణాల లెక్కలు చూసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళితే అంతా బాగుంటుందంటూ ఆ పార్టీ కార్పొరేటర్లు టీడీపీ నేతలకు నచ్చజెప్తున్నారట. టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఎన్నికల ఖర్చంతా పార్టీనే భరిస్తుందంటూ భరోసా కూడా ఇస్తున్నారట. కొన్ని డివిజన్లలో బలమైన నాయకులకు ఎన్నికల ఖర్చుతో పాటు అదనంగా ప్యాకేజీ కూడా ఆఫర్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ మాజీ కార్పొరేటర్లు కొందరు కండువాలు మార్చే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక బీసీ నేత ద్వారా ఒక సీనియర్ మహిళా టీడీపీ కార్పొరేటర్ కు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆహ్వానం పంపినట్టు వినికిడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కాపు నాయకుడు తమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారట. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా రాజమండ్రి నగరపాలక సంస్థపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పటికీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో మనమే పైచేయి సాధిస్తామంటూ క్యాడర్ ని సమాయత్తం చేస్తున్నారు. ఇదండి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న దూకుడు. ఈ నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మరి టీడీపీ కంచుకోటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలు కొడుతుందా, లేక స్థాన బలిమి కారణంగా మళ్లీ తెలుగుదేశమే కార్పొరేషన్ కోటపై తమ జెండా ఎగురవేస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.